అనేక పనులు బీఆర్ఎస్ చేసింది. దేనికి? రైతులకు. అవి మీ అందరికి తెలుసు, రైతులకు తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళ గోస వాళ్ళ బాధ పాపం, ఇట్లనన్నా గెలుస్తామేమో ఇట్లనన్నా గెలుస్తామేమో అని లంగతనం చేస్తా ఉన్నారు. మొదలు మళ్ళీ పోయిండు, దరఖాస్తు పెట్టిండు, రైతు బంద్ ఆపిండు. ఏయినని చెప్పి నేను చెప్పిన అధికారులకు బంద్ పెట్టిండు. ఒకరోజు ఏమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. మళ్ళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి మళ్ళీ మొన్న దరఖాస్తు ఇచ్చింది. రేపు రాబోయే పైసలు మళ్ళీ కాంగ్రెస్ ఆపింది. నేను ఒక మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్లో కూడా రైతు బంద్ తీసుకున్న నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి మీకేమైనా సిగ్గుమానం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఎట్లా ఎట్లా సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్కు? రైతుల నోటు కాడ బుక్ ఎత్త కొట్టాలి. మేము ధరని తీసేస్తాం, మేము కరెంటు 3 గంటలు ఇస్తాం అని చెప్పేటువంటి కాంగ్రెస్లో మీరు ఎట్లా ఉంటున్నారు? మీకు కూడా రేపు రైతు బంధు ఎట్లయితే మీ కొంపలు కూడా ఆరుతాయి కదా. ఇలా కాంగ్రెస్ అని తిరుగుతున్నావు, రేపు పొద్దుగాలు ఏమవుతుంది? మీ కొంప కూడా కొల్లారం కాదా? నువ్వు రైతువేనా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా గుండె మీద చేసి ఆలోచన చేసుకోవాలా? ఎవరో మంచికి జరుగుతుంది, మీరేదో నిశాల పోయి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేపు మీ కొంప కూడా మునుగుతుంది కదా. కౌలు రైతును మీకు దూలం లెక్క రైతు కడతా అంటుండ్రు, మెడ కట్టుకుంటారా రైతులు? ఎలా ఈరోజు రైతు బంధు ఎప్పుడో మేము రైతుల ఖాతాలో వెయ్యాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినాము. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నిన్నగాక మొన్న అనుమతిస్తే అల్లుడు హరీష్ రావు, మామ చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని అడ్డం పెట్టి ఓట్లు దండుకోవాలని కుట్ర చేసి ఈ రోజు ఏం జరిగిందో, హరీష్ రావు నోటి దుల వల్ల చంద్రశేఖర్ రావు రాజకీయ అతి తెలివితేటల వల్ల ఇవాళ రైతుల ఖాతాలో పడేయాల్సిన 5,000 కోట్ల రూపాయల రైతు బంధు పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. టీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా హరీష్ రావు ఎన్నను దొరికితే మా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, లాగులో తొండలిసి కొట్టండి నా కొడుకుల్ని. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ కుట్ర వల్ల, హరీష్ రావు అతి వాగుడు వల్ల రైతుల ఖాతాలో పడాల్సిన రైతు బంధు పథకంలోని నిధులు ఇవాళ ఆగిపోయినాయి. దీనికి కారణం హరీష్ రావు. హరీష్ రావును లాగు ఊడేదాకా కొట్టాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ ఆగిపోయిన రైతుల ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇవాళ మీ ఖాతాలో నిధులు పడితే ఎకరాకు 10,000, కానీ వచ్చే నెలలో జనవరి మాసంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పట్టాదారులైన రైతులకే కాదు, కౌలు రైతులకు కూడా 15,000 ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, ఉపాధి హామీ కూలికల్లే ప్రతి కూలీకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.